ఈ బైరి నరేష్ అనే అతను మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఆల్రెడీ 43 రోజులు జైల్లో ఉండొచ్చిండు. ఉండొచ్చి మళ్ళీ నోటి దూల ఏదో రకంగా పబ్లిసిటీ అవ్వాలి, పాపులర్ కావాలి, కొంచెం ఫ్యూచర్ లో రాజకీయాల్లో అడుగు పెట్టాలి, ఏదో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్న ఉద్దేశంతో ఏ పని పాట లేక నేను నాస్తికుని అని చెప్పుకుంటూ వచ్చి హిందువులపైన పెత్తనం చెలాయించడం మొదలుపెట్టిండు. అసలే మనము అరే భయ్యా బైరి నరేష్, హిందూ అంటే మీ దృష్టిలో దేవుడు లేడు, దయ్యము లేదు అని పిచ్చి వాగుడు వాగుతున్నావు. అయ్యప్ప స్వాములను పిచ్చి పిచ్చి మాటలు అంటున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా. ఏదో రకంగా పబ్లిసిటీ కావాలని, పాపులర్ కావాలని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోపల 43 రోజులు శిక్ష అనుభవించినావు. ఇప్పుడు రెండోసారి ఏదైనా చేసిరంటే ఈసారి స్టేషన్ కాదు, జనాల్లో ఎక్కడ కనబడితే అక్కడ దేహశుద్ధి చేస్తారు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడు. అర్థమైందా? హిందువుల గురించి, వాళ్ల గురించి, వీళ్ల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం నీ ఒంటికి అస్సలు మంచిది కాదని ఒక హిందువుగా నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇతను మాత్రమే కాదు, ఇతనితో పాటు రేంజర్ల రాజేష్ అనే అతను ఉన్నాడు. అతను కూడా ఇతనికి సపోర్ట్ గా ఇద్దరు కలిసి కుమ్మక్కయి వీళ్ళు ఒక నాస్తికులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీరు నాస్తికులు అయితే మీ దగ్గర పెట్టుకోండి, మీ నాస్తికత్వం మీ వాళ్ళ దగ్గర చూపించుకో, హిందువుల దగ్గర జాగ్రత్తగా చూపించకు. అర్థమైందా? నోటి దూల వల్ల పాపులారిటీ కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నామని జనాలకు అందరికీ అర్థమైపోయింది. ఆల్రెడీ నిన్న విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఆ మాటలన్నీ జాగ్రత్తగా వెనక్కి తీసుకో, ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పు, జాగ్రత్తగా ఉండు, అప్పుడు నీకు ఏమి కాదు. లేకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటదని మా హిందువుల యొక్క అభిప్రాయం. అభిప్రాయం మాత్రమే కాదు, ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా పొట్టు పొట్టు కొడతారు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మనది హిందూ సాంప్రదాయాలను ఆచరించే దేశం, హిందూ దేశం, భారతదేశం. ఈ దేశంలో ఒక హిందువుగా పుట్టినందుకు ఎంతో గర్వపడాలి, గర్వించాలి. మీ జన్మ చరితార్థకం అవ్వాలంటే హిందువుగా, హిందువులను తిట్టకపోయినా పర్వాలేదు, హిందూ మతంలో ఉండకపోయినా పర్వాలేదు, నీ నచ్చకపోతే, నీకు హిందూ మతం నచ్చకపోతే పక్కకెళ్ళు, అంతేగాని నాలుక ఉంది కదా, దేవుడిచ్చిన నోరు ఉంది కదా అని నరం లేని నాలుక ఏది చెప్తే అది మాత్రం మాట్లాడకు. ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు, జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు. అందరికీ పాత వీడియో అందరూ చూసిరు, వైరల్ అయింది. సో బైరి నరేష్ గారు, రేంజర్ల రాజేష్ గారు, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. హిందువుల గురించి కించపరిచేలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే మాత్రం అస్సలు బాగుండదని నేను మీకు ప్రజాపూర్వకంగా మీకు హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త.